ఇవన్నీ మోసం చేస్తూ ఉన్నాడు కదా అని చెప్పి వంద రోజులు ఆయన పాలన మీద చంద్రబాబు నాయుడు గట్టిగా ప్రజలు నిలదీస్తారేమో అని చెప్పి వంద రోజుల పాలన మీద టాపిక్ డైవర్ట్ చేసేందుకు ఏమంటాడు తిరుపతి లడ్డు అంటాడు మంచి చంద్రబాబు టాపిక్ డైవర్ట్ చేయడంలో ఏదైనా కష్టం వచ్చినప్పుడు రాష్ట్ర ప్రజలకు అండగా నిలబడాల్సిన ప్రతి సందర్భంలోనూ చంద్రబాబు నాయుడు గారు తప్పించుకునే కార్యక్రమం చేస్తాడు తప్పించుకునే కార్యక్రమం చేస్తూ ప్రతి టాపిక్లోనూ డైవర్షన్ 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 ఈరోజు కూడా ఆశ్చర్యం కలిగించే విషయాలు రాష్ట్ర వ్యాప్తంగా కూడా అకచల్యమల జీవితాలు చల్లా చెదరవుతూ ఉన్నాయి చిన్నపిల్లల జీవితాలు చల్లా చెదరవుతూ ఉన్నాయి రాష్ట్ర వ్యాప్తంగా లా అండ్ ఆర్డర్ కుదేలైపోయిన పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి ఎక్కడ చూసినా కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన సానుభూతి పరులు ప్రభుత్వం మాదే కదా అని విచ్చల విడిగా అక్కచెల్లమ్మల మీద దాడులు చేస్తూ ఉన్నారు చిన్నపిల్లల మీద దాడులు చేస్తూ ఉన్నారు మరోవైపు చూస్తే జగన్ అనే వ్యక్తి ఈ టాపిక్ ను బయటకు తీసుకొస్తా ఉన్నాడు జగన్ అనే వ్యక్తి గుంటూరుకు పోతా ఉన్నాడు జగన్ అనే వ్యక్తి టాపిక్ బయటకు తీసుకొస్తా ఉన్నాడు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కార్యకర్తలు చేసిన అన్యాయాలు బయటకు తీసుకొస్తా ఉన్నాడు జగన్ గుంటూరుకు బయలుదేరుతా ఉన్నాడు జగన్ మధ్యవేదకు బయలుదేరుతా ఉన్నాడు జగన్ గుర్ల గ్రామానికి కూడా వస్తా ఉన్నాడు ఇప్పుడు గుర్ల గ్రామంలో కూడా పద్నాలుగు మంది చనిపోయిన పరిస్థితులు రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకున్న పరిస్థితులు కాదు రాష్ట్ర ప్రభుత్వం గాలికి వదిలేసిన పరిస్థితుల మధ్య జగన్ గుర్లకు వస్తా ఉన్నాడు అనేసరికి మళ్ళీ టాపిక్ డైవర్ట్ చేసి ఏమంటారు ఈసారి మా చెల్లెలు ఫోటో పెడతారు మా అమ్మ ఫోటో పెడతారు నా ఫోటో పెడతారు అయ్యా చంద్రబాబు అయ్యా రాధాకృష్ణ ఆంధ్రజ్యోతి అయ్యా ఈనాడు రామోజీరావు అయ్యా టీవీ ఫైవ్ మిమ్మల్ని అందరినీ ఒకటే అడుగుతా ఉన్నా అయ్యా మీ ఇళ్లలో ఇటువంటి కుటుంబ గొడవలే లేవా అని అడుగుతా ఉన్నా అయ్యా ఇవన్నీ గర్ గర్కి హామీలు ఇవన్నీ ప్రతి ఇంట్లో ఉన్న విషయాలే వీటిని నీ స్వార్థం కోసం వీటిని పెద్దవి చేసి చూపించడం వీటిలో నిజాలు లేకపోయిన నిజాలను ఇంకారంతా ఎక్కువగా వక్రీకరించి చూపించడం ఇవన్నీ మానుకొని ప్రజల మీద ధ్యాస పెట్టండి అయ్యా ప్రజలకు జరుగుతూ ఉన్న అన్యాయాల మీద ధ్యాస పెట్టండి అయ్యా ప్రజలకు జరుగుతూ ఉన్న కష్టాలలో పాలు పంచుకోండి అయ్యా చంద్రబాబు అని ఈరోజు చంద్రబాబుని అడుగుతా ఉన్నాను ఈ మీడియా ముసుగులు చంద్రబాబు మోస్తా ఉన్నా ఈనాడు ఈ ఆంధ్రజ్యోతి ఈ టీవీ ఫైవ్ ఈ దత్తపుత్రులను కూడా అడుగుతా ఉన్నాను వీటి మీద చేస్తాను అని చెప్పి చాలా చాలా బాధేసింది. జగన్మోహన్ రెడ్డి గారు చాలా సునాయసంగా చాలా సులభంగా
అన్ని ఇళ్లలో ఉండే విషయమే ఇది. గరగరికి కహాని అన్నారు. ఏదండి గరగరికి కహాని? తన తల్లిని కోటుకు ఈడ్చడం గరగరికి కహానియా? ఇది ప్రతి ఇంట్లో జరిగే విషయమా? ఇక్కడ కన్న తల్లి మీద కేసు పెట్టిన దౌర్భాగ్యుడు ఇంకెవరన్నా ఉన్నారా ఈ రూమ్లో? ప్లీజ్ ఒకసారి ఎన్లైటన్ మీ. ఏమన్నా ఎవరన్నా ఉన్నారా? ఇది గరగరికి కహాని అన్నారు. అన్ని అందరి ఇళ్లలో జరిగే విషయమే అన్నట్టు మాట్లాడుతున్నారే, అంత సులభంగా మీరు మాట్లాడగలుగుతున్నారంటే మీకు మానవత్వం లేదా? మీకు ఇమోషన్స్ సెంటిమెంట్స్ లాంటివి లేవా? ఒక సజ్జల గారు మాట్లాడితేనో, లేకపోతే ఇంకొక ఎవరు పేరునియో ఎవరో మాట్లాడితేనో, లేక ఆఖరికి సాక్షి రాసిన నేను పెద్దగా పట్టించుకోను. కానీ నిన్న సుబ్బారెడ్డి చిన్నాన మాట్లాడాడు అంటే నాకు తెలియకుండానే కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఎందుకు చిన్నాన అని అనుకున్నా. నా బిడ్డలు మీ ముందు పెరగలేదా? నా బిడ్డలు మిమ్మల్ని తాత అని పలకరించలేదా? ఎందుకు నా బిడ్డలకు అన్యాయం చేయాలనుకున్నారు? ఏది నిజమో ఏది నిజం కాదో మీకు తెలియదా? ఆత్మ పరిశీలన చేసుకోవాలి. దేవుడు ఉన్నాడు, చూస్తున్నాడు. నాన్న కూడా ఎక్కడో బ్రతికే ఉన్నాడు స్వర్గం, చూస్తున్నాడు. గుర్తుపెట్టుకోవాలని కోరుతున్నాను. సందర్భం వచ్చింది కాబట్టి మళ్ళీ మళ్ళీ ఈ అంశం మాట్లాడడం నాకు ఇష్టం లేదు కాబట్టి వైసీపీ కాడర్ కూడా నేను మాట చెప్పాలనుకుంటున్నాను. వైసీపీ నాయకులు, వైసీపీ కార్యకర్తలు సమాధానం చెప్పాలి. 2019లో వైసీపీ ప్రభుత్వం 175 స్థానాలకు 151 స్థానాలలో విజయం సాధించింది. ఇది అఖండ విజయం. ఇది ఎలా సాధ్యమైంది? ఇది ఎలా సాధ్యమైంది? ఎంతోమంది రాజశేఖర రెడ్డి గారి అభిమానులు, రాజశేఖర రెడ్డి గారి పేరు మీద పెట్టిన పార్టీ కాబట్టి రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టాలి అని, నిలబడతాయి అన్న నమ్మకంతో ఎంతో కష్టపడితే, ఎన్నో త్యాగాలు చేస్తే ఈ విజయం సాధ్యమైంది. నేను ఒక్కదాన్నే, నేను అమ్మ మాత్రమే త్యాగం చేశామని నేను చెప్పటం లేదు. ఎంతోమంది త్యాగాలు చేశారు. కానీ అమ్మ నేను కూడా మా చేతనైన దానికంటే ఎక్కువ చేశాను. అమ్మకైతే మోకాళ్ళ నొప్పులున్నాయి, పాదాలలో నొప్పులున్నాయి, అప్పుడప్పుడు క్యాంపెయినింగ్లో రాత్రులు ఏడ్చేది ఆ నొప్పులకి భరించలేక. లేజరో లేకపోతే ఐసో లేకపోతే మందులో ఏదో ఒక రీతిగా మేనేజ్ చేసుకుంటూ వచ్చింది. అంత కష్టపడింది అమ్మ. నేను కూడా 3200 కిలోమీటర్లు పాదయాత్ర చేశాను. పాదయాత్రకు వెళ్ళు అంటేనే వెళ్ళిపోయా. పాదయాత్రకే కాదు, సూర్యుని వరకు వెళ్ళు అని అన్నా నా ప్రాణాలు పోతాయని తెలుసునా? మీరు వెళ్ళు అన్నారు కాబట్టి నేను వెళ్ళిపోయేదాన్ని. జగనన్న అంటే నాకు అంత ప్రాణం. మరి వైసీపీ నాయకుల్ని, కార్యకర్తలను అడుగుతున్నా, నేనేం తక్కువ చేశాను? నేనేం తప్పు చేశాను? ఒకటైనా చెప్పండి, ఒకటే చెప్పండి, ఒక్క కారణం చెప్పండి. నేను జగన్మోహన్ రెడ్డి గారి కోసం 1900 బై ఎలక్షన్లు వస్తే బై ఎలక్షన్ల కోసం తిరిగాను. నేను అమ్మ ఎంతోమందిని గెలిపించుకున్నాం. సమైక్య ఆంధ్ర కోసం తిరగమంటే తిరిగాను. ఎక్కడ ఏ అవసరం వస్తే అవసరానికి తిరిగాను. తెలంగాణలో ఓదార్పు యాత్ర కోసం తిరిగాను. 3200 కిలోమీటర్లు పాదయాత్రలు చేశాను. 2 ఎలక్షన్లలో క్యాంపెయిన్ చేశాను. బాయ్ బాయ్ బాబు క్యాంపెయిన్ అయితే ఆ ఎలక్షన్కు సంబంధించి ద బెస్ట్ క్యాంపెయిన్ ఇన్ ఇండియా అని పీకే గారు అన్నారు. అంత సక్సెస్ఫుల్గా జరిగింది ఆ క్యాంపెయిన్. మరి నేను జగన్మోహన్ రెడ్డి గారి కోసం ఇన్ని చేశాను కదా, మరి జగన్మోహన్ రెడ్డి గారు నా కోసం ఏం చేశారు? ఒకటైనా చేశారా? ఒక్క మేలైనా చేశారా? జగన్మోహన్ రెడ్డి గారి జన్మంతటికి తన చెల్లెల కోసం ఇది చేశాను అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పుకోగలరా? ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు నాకు, నా బిడ్డలకు అన్యాయం చేస్తున్నారు అన్నది పచ్చి నిజం. ఇది దేవునికి తెలుసు, ఇది అమ్మకు తెలుసు, నాన్నకు తెలుసు, చాలామందికి తెలుసు. అయినా అలాంటి నాయకుణ్ణి మీరు మోస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారిని వైసీపీ కాడర్ ఎత్తి పట్టుకుంది. ఒక ప్రశ్నకు సమాధానం చెప్పండి. 5 సంవత్సరాలు ఎంఓయూ నా చేతిలో ఉంది. ఎంఓయూలో ఈ ఆస్తులు నాయి అని వాళ్ళు సంతకాలు పెట్టారు. ఆ హక్కు పత్రాలు 5 సంవత్సరాలు నా చేతుల్లో ఉన్నాయి. 5 సంవత్సరాలు నాకు ఎన్ని అవసరాలున్నా, ఎన్ని ఇబ్బందులున్నా, ఎంత కష్టం వచ్చినా ఆ ఎంఓయూలు నేను బయట పెట్టలేదు, వాడుకోలేదు. ఎందుకంటే ఎంఓయూ బయటకు పోతే రాజశేఖర రెడ్డి గారి కుటుంబం గురించి 4 రకాలుగా మాట్లాడతారు కాబట్టి. ఎంఓయూ నా చేతిలో ఉన్నా ఒక్క మీడియా హౌస్కు పోలేదు, కోర్టు మెట్లు ఎక్కలేదు ఎంఓయూ. అలాంటి ఎంఓయూ
Thank you.